హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు జ్యోతిష బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. అయితే ఈరోజు మనం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిని అడిగి, ఆయనైతే త్రియేష్ట మహాయాగం అధిక ఆశ్వయుజ మాసానికి సంబంధించినటువంటి కార్యం ఒకటి, అంటే యాగం ఒకటి చేయబోతున్నారు. అందులో చాలామంది ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారండి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కార్యసిద్ధి కోసం, ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ యాగం అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అండ్ కార్యసిద్ధి చేసుకునేటప్పుడు దీంట్లో అంటే పరిహార దోషాలు కూడా కొంతమందికి ఉంటాయి, ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఈ యాగం చేస్తే ఉపయోగపడుతుంది అనేది డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చక్కగా నా తల్లిదండ్రులకి, మా గురుదేవుల యొక్క పాదపద్మ చరణాలకి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, నాగరాజు నువ్వు అడిగినటువంటి కార్యక్రమాన్ని గురించి మనం ఎవరనగా నీకు వివరిస్తాను నేను. అదే అదే సార్. కారణం ఏంటంటే, ఇలాంటి విషయాన్ని 10 మందికి తెలియజేయాలని తపన, నీ ఆలోచన మన ఛానల్ ద్వారా మన యొక్క విశిష్టం తెలియజేయడం అనేది వాస్తవ రూపం. ఇప్పటివరకే కూడా నువ్వు అధిక మాసం అని అంటే ఏదో శూన్యమాసంగానే భావిస్తున్నారు. సరే, ఇప్పుడు ఇది నేను పురుషోత్తమ మాసంగా దైవమాసంగా కూడా వర్ణన చేసి చెప్పాను దాని కారణాలు. అది 2.5 సంవత్సరం ఎందుకు వస్తుంది వివరాలు మీకు అన్నీ తెలియజేశాను. ఇక ముఖ్యంగా కూడా నువ్వు అడిగినటువంటి సర్వ మానవుడికి నువ్వు అడిగింది కరెక్ట్. ఎవరికైనా కూడాను సర్వకార్యాలు ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా అనుకుంటారు, ఇంకొకటి 100% ఎవరు ఏమనుకుంటారు అనేది వాళ్ళ అభిప్రాయం అనేది. కానీ కార్యసిద్ధి జరగడం అనేది ఒకటే రూపం. అనుకోవడం నీ ఇష్టం. అది నువ్వు ఒక్కొక్కరు, ఒకడు వ్యాపారం అంటాడు, ఒకడు ఉద్యోగం అంటాడు, ఒకడు ఇంకొక పని అనుకుంటాడు. అది పనుల్లో మార్పులు చెందుతాయి, కానీ కార్యసిద్ధి అనేది ఒకటే మాట. అలాగే విద్య అనేది కూడా ఒకటే. విద్యలో 150 రకాలు ఉన్నాయి. విద్యలో ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, లేకపోతే ఎంబీబీఏ ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. కానీ విద్య అనేది ఒకటి. వీటన్నిటికీ కూడా మూలం ఎందుకు ఇబ్బంది జరుగుతుంది, కావాలని ఎవరు కొని తెచ్చుకుంటారు ఇబ్బంది అనేది ఎక్కడ ఉండదు. అంటే జరగడానికి కారణం ఏంటంటే లగ్నం. లగ్నానికి ఉన్నటువంటి విధానం ఏందయ్యా అంటే, ముందు కార్యసిద్ధుల్లో ఆటంకం ఏమి జరుగుతుంది అన్నప్పుడు మనం ఆలోచించినప్పుడు, బుధ భగవానుడి యొక్క యోగస్థితి కనుక లగ్నానికి సరైన స్థితిలో లేనప్పుడు, గురువు యొక్క యోగస్థితి సరిలేనప్పుడు, అంటే లగ్నం అంటే 12 ఉంటాయి, ఆ 12లో మనకు గురువు ఆ లగ్నానికి వ్యయమా లేకపోతే ద్వితీయంలో ఉన్నాడా అనే దాన్ని బట్టి కొంత ఆధారపడి ఉంటుంది. లేదా అష్టంలో ఉన్నాడా, లేకపోతే ఆ గురువుని ఇంకొక గ్రహ భగవానుడు ఏమన్నా తన యొక్క సప్తం చూపులని ఉంటాయండి, అవన్నీ ఉన్నదా, లేదా బుధుడు బాగున్నాడు లేడా. ఎందుకన్నానంటే జ్ఞానానికి అధిపతి బుధుడు, అలాగే విద్యకి ముఖ్యంగా కూడా బుధుడు అనుగ్రహమే ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. ఈ రెండు లేని ఏ కార్యం జరగదు. నీవు ఎంత తపన పడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, రాత్రి బగుళ్ళు పుస్తకాలు ముందేసుకునే దాన్ని చదవడానికి మొదలుపెట్టేవాళ్ళు ఉంటారండి, చదవకుండా ఉంటారని అనుకోను నేను. ఎవరిని కూడా ఏకసంత గ్రహిణులు ఉంటారు, ఒక తర పుస్తకం చూడడం కానీ, లేదా క్లాసులు అటెండ్ చేయడం కానీ, అతను అతనికి అతను బుధుడు యోగం అంటే మెమరీ పవర్. ఒక తర కంప్యూటర్లో ఎక్కించగానే అది ఇంక పోదు కదా, డిలీట్ చేయదు పోదు కదా, అట్టుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాలాంటి వాళ్ళకి కనీసం ఒక 20 సార్లు అని చెబితే కానీ ఎక్కకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే, అలా బుధుడు గురువు యొక్క అనుగ్రహం మీదనే ఉన్నత విద్య వద్దానికి కానివ్వండి, కార్యసిద్ధులు జరిగేదానికి కానివ్వండి, ఈ రెండు గ్రహదేవతలు చాలా ఇంపార్టెంట్గా అవసరం వస్తారు అక్కడ. ఓకే, వీటిని అనుసరించి ప్రతి ఒక్కరూ లగ్నం చూపించమంటే చూపించరు కదా. ఇప్పుడు అది జనాలు ఆ అవేర్నెస్ ఇంకా రాలా. ఎంసెం చూసినా కూడాను ఏమనుకుంటున్నానంటే, గ్రహాలంటే ఏముంటుందండి, అవి ఎక్కడ మన కంటికి కనబడుతున్నాయా అనే ఒక చిన్న భావం ఉంది. సరే, ఉండడం తప్పు లేదండి, అది వాళ్ళ అభిప్రాయం. అభిప్రాయాన్ని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. నేను ఎవరి అభిప్రాయాన్ని తప్పు పట్టను, వాళ్ళ అభిప్రాయం అనుకుంటుంది. అలా వాళ్ళకి అభిప్రాయం కలుగుదాన కారణం కూడాను ఇక్కడ ఉన్నట్టు గ్రహిస్తుంది. అదే ఇక్కడ మాయ. మాయ అనేది ఎందుకు వస్తుందంటే ఇదే మాయ. మాయలో మాయ ఏంటంటే మాయ అదే. మనిషి పుడతాడు గిడతాడు నీకు తెలుసు నాకు తెలుసు, ఎవరున్నారు తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ. చాలా దానికే విద్యా బుద్ధులు జ్ఞానాలు చక్కగా తపస్సులు అవసరం లేదు. పుట్టినవాడు ఎట్లా కూడా సరిపోతాడో వాడికి తెలుసు. కానీ మధ్య ఎన్ని రకాలకు ఎందుకు ద్వేషాలు పెంచుకుంటున్నాం, ఎందుకు రాగ ద్వేషాలు పెరుగుతున్నాయి ఒకతో ఆలోచించావా, ఎందుకు తపన, ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియకుండా తపన ఎందుకు పడతాం, అదంతా అదే మాయ. అందుకని తప్పు చేసేవాడు కూడాను లేదు, ఈ మా వాస్తు దోషాలు తిట్టేవాళ్ళని కానివ్వండి, మా గ్రహ దోషాలను తిట్టేవాళ్ళని కానీ, లేదా నన్ను తిట్టేవాళ్ళని కానివ్వండి, ఎందుకు తిట్టా అడుగో మాయ.
కాబట్టి నేను పొరపాటు కూడా ఎవరిని కూడా పొరపాటు మాట కూడా అన్నాను. ఎవరి అభిప్రాయం వాళ్ళకుండు, కానీ జరిగేది ఏదో తెలియజేయడం మా ముందు. అందుకే చెప్పా, గ్రహస్థితిని అనుసరించి ఉన్నటువంటి బుధ భగవానుడు బృహస్పతి యొక్క అనుగ్రహం కోసమై చేసేటువంటి కార్యక్రమ ప్రక్రియలో దానికే నేను చక్కగా కూడాను ముగ్గురు అమ్మలైనటువంటి తల్లులైనటువంటి లక్ష్మి, సరస్వతి, దుర్గామాత. ఈ ముగ్గురు ఎవరు? లక్ష్మి అంటే సర్వ లక్ష్మి అంటే మీరు ధనం అంటారండి, నేను అన్నం అక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రతి వాళ్ళు కూడాను అంతే. డాక్టర్ జంజల్ గారు మీరు ప్రతిసారి కూడా ప్రతిదీ విరుద్ధంగానే మాట్లాడుతున్నారు మా ఛానల్లో. మీరు ఎటు విరుద్ధంగా మాట్లాడితే మమ్మల్ని ఏమంటారండి మీరు అనుకోండి. మీరు ఏమని అనుకోండి, వాళ్ళు ఏమని అన్న నన్ను తిట్టనేయండి. నాకు మహానందం, ఎంత తిడితే అంత నాలో ఉన్నటువంటి పాపాలు పోయి ఉంటాయో, ఎప్పుడో తప్పు చేసి ఉంటాను నేను. నేను సంతోషిస్తాను. నేను లక్ష్మి ధనం కాదండి, నీ శక్తి, నీ యొక్క కీర్తి ఇది కాదవనో తెలుసండి. ఎప్పుడు మాట్లాడినా కూడా స్ట్రాంగ్, నో ఆర్గ్యుమెంట్. శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పడం అనేది నేర్చుకోవాలి, దానికి కొంత శక్తి కావాలి. నా అనుభవం రంగని చెప్తున్న మాటలు ఇవి. లక్ష్మీ లక్ష్మి అంటే ఏదో ధనం అనుకోని చేతిలో ఒకటి అమ్మవారి చేతులు చూపించి బయట పడుతుంది కాదండి. లక్ష్మి ఎప్పుడు చర నివాసి కాదు, ఆమె స్థిర నివాసిని. మంత్రంలో ఉంది ఇది, స్థిర నివాసాయ లక్ష్మి. ఎవరమ్మా? శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో నివాసం ఉన్న తల్లి. నీ కీర్తి ప్రతిష్టలు, నీ కార్యసిద్ధి జరిగినప్పుడే వస్తుంది, అవునా? దానికోసం లక్ష్మీ అమ్మ అనేవాడాను అక్కడ. రెండోది ఏంది? సరస్వతి. నువ్వు అడిగావు ఉన్నత విద్య ఎట్లా రావాలి వాళ్ళకి? అవును, అమ్మ అనుగ్రహం ఉంటుంది వస్తుంది. సరస్వతి అంటేనే ఆమె. అయితే గణపతి వచ్చాయంటే వ్రాత గణపతి. వ్యాస భగవానుడు కూడాను రాసిన అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలను గురించి కూడా ఆయన అన్వేషించినప్పుడు గణపతి కూర్చొని రాశారని చెప్పాడు మన వాళ్ళు, కాదా? వాస్తవమే కదా, ఇది వినే ఉంటావు నువ్వు దరిదాపులో కూడా, ఎంతోమంది తిరిగావు కాబట్టి. అటువంటి గణపతి అక్కడ మన విద్యా గణపతి అంటాం మనం ఆయన్ని. అలాగే మనం ఏదైనా కూడా గణపతి మాత్రం కూడా పుస్తకాలు పెళ్ళి కూడా పెట్టుకుని ఎగ్జామ్స్ పోయేటప్పుడు కూడా రాసుకుపోయేవాళ్ళు తల్లు తండ్రులు ఉన్నారు కదా. అలా అందుకని త్రిమాత సహిత గణపతి పాశుపత హోమం అనేది ఈ సర్వకార్య సిద్ధి కోసం, ఉన్నత విద్యా కోసం ప్రత్యేకించి డాక్టర్ జంజాల దాంట్లో కొన్ని వేరే మంత్రోచ్చరణలు మళ్ళా ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఆ మంత్రాలను కూడా సమకూర్చుకొని నేను సంపూర్ణంగా కూడా దీంట్లో చేయటం లేదు. ఈ మంత్రాలు ఏంటి, ఎప్పుడు ఎలా బీజాలు ఉంటాయనేది ఆ రోజు మనం లైవ్లో చేసేటప్పుడు నేను చెప్తాను. ఇప్పుడే ఆ మంత్రాలు చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు, కనుక సందర్భం రావాలి కదా. వాళ్ళు ఇప్పుడు నుంచి ఏం అడిగట్టుకుని దాని మీద మనసు పెట్టలేరు కదా, కాబట్టి ఖచ్చితంగా కూడా మనం తెలియజేద్దాం. దీనికోసం మనం ప్రత్యేకంగా చేసేటువంటిది మాత్రమే త్రిమాత సహిత గణపతి. ఎందుకు అనేదానికి నీకు క్లారిటీ వచ్చినట్టేనా? ఓకే సార్, క్లారిటీ వచ్చిందా నీకు ఇప్పుడు? కాబట్టి ఇటువంటి కార్యక్రమం వల్ల ఇటువంటి అభ్యంతరాలు లేకుండా మంచిగా జరుగుతాయి. అలా చేసినటువంటి వాళ్ళకి ఏ రాశి ఏ లగ్నం తెలుసుకోవడం ఒక ప్రామాణికం, అలాగే గృహవాసు తెలుసుకోవడం కూడా ఒక ప్రామాణికం. ఎందుకు గృహవాసు తెలుసుకోవాలనంటే దేహవాస్తు నీకు ఎంత అవసరం వస్తుందో గృహవాస్తు కూడా అంత అవసరం వస్తుంది. ఆ యొక్క గృహవాస్తు తీసేదానికి మనం ప్రత్యేకించే కూడాను అద్భుతంగామైనటువంటిది. నేను ఇలానే ఒక గ్రంథాలను పరిశీలించి నేను స్వయంగా నిర్మితమైనటువంటి శీఘ్ర మహాయంత్రం. అవును, ప్రతి ఇంట్లో కూడా ఉండదగినటువంటి మహాయంత్రం. ఈ సందర్భంలో అది ఒక ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి మహాయంత్రం. ఈ యంత్రాన్ని అన్నిటికీ కూడా మనం భక్తులకు అందించాలని ససంకల్పంతో నేను చెప్పాల్సి చెబుతున్నా. ఆ రిసీవ్ అండ్ రిసీవింగ్ పవర్ ఎంత చేసుకుంటారనేది వారిష్టం. మనం అన్వయం చేసుకునే వాళ్ళని సంతోషిద్దాం, లేని వాళ్ళు కూడా బాగుండాలని ఆశీర్వదిద్దాం. సర్వే జన సుఖినో భవంతు సర్వసమంగళాని భవంతు. అందరూ బాగుండాలని ఉద్దేశంతో మనం సంకల్పం చేసి చేయాలి. అలా ఇందులో ఏ రాశి వారైనా పాల్గొనొచ్చండి? అసలు 20 నక్షత్రములు 12 రాసుల వారు కూడా పాల్గొన. అందుకనే కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన చెప్పాను. ఇప్పుడు నేను కేవలం నీకు గురువు బుధుని గురించే చెప్పా, తక్కిన గ్రహదేవుని గురించి చెప్పానా? ఇది కేవలం నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం. అది ఏమని అడిగేవన్నా నువ్వు ఏమండి, ప్రతి కార్యసిద్ధి ఎట్లా జరగాలి, ఉన్నత విద్య ఎట్లా రావాలి అని అడిగేవారు. దానికి ఎవరు ఏంటని చెప్పాను నేను అక్కడ. తక్కిన గా నుంచి నీదేం మాట్లాడలేదు నేను. అవన్నీ చేయొచ్చు, అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క పద్ధతిని పెట్టే చేశాను ఇదంతా నేను. ఓకే, అందులో సెప్టెంబర్ నెలలో 18వ తారీఖు నుంచి 26 వరకు జరిగే ఈ మహాయాగంలో గ్రహస్థితిని కూడా ఒకతరు తెలుసుకోవాలి, మా తల్లిదండ్రులు కూడా. ఆ గ్రహస్థితిని చూసినప్పుడు మిథునంలో రాహు ఉన్నాడు, సెప్టెంబర్ 17 వరకు కూడా సూర్యభగవానుడు సింహంలో ఉండి కరెక్ట్గా 18వ తారీఖు, అందుకే ఉత్తరా నక్షత్రం 18వ తారీఖు శుక్రవారం కూడా చెప్పా. లింక్ ఉండి ప్రతి దాంట్లో డాక్టర్ జంజాల శాస్త్రి మాట్లాడే ప్రతి విషయంలో ఒక లింక్ ఉంటుంది. లింకు లేకుండా మాట్లాడలా, కన్యలోకి ప్రవేశిస్తాడు ఆయన. ఉత్తరా నక్షత్రంలో దాటాడంటే ఆయన కన్యా మీద ఉంటాడు ఆయన.
ఎక్కడ వస్తాడు? 18 తారీఖు సెప్టెంబర్లో కలిసి వస్తాడు. బుధుడును రవి ఇద్దరు అక్కడ ఉంటాడు. కానీ గురువు కేతుతో కలిసి ధనుసులో ఇబ్బంది పెడతాడు. అందుకే గురువుకి విద్యా విధానం ఇబ్బంది వస్తున్నది. ఇప్పుడు వచ్చిందా రాలేదా నువ్వు గ్రమణం చెప్పు. ఇప్పుడు ఉన్నత విద్యలకు ఇబ్బంది రాలేదా? వాస్తవాన్ని చూద్దాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా భక్తులకు మంచి చేయాలనేటువంటి చిన్న సత్సంకల్పంతో విశ్వాసంతో చేశా. మా భక్తులు కూడా విశ్వాసంతో ఆశయంతో ముందుకు రండి, చేయండి. దాని ఫలితాన్ని కొంతమేర అనిపించండి. నేను సంపూర్ణం తెలవరాలకి మీకు మాయలు జరిగిపోతాయి లేదో ఏదో తెలవరాలకి కోట్లు వస్తాయి అన్నాం. ప్రయత్నం చేయండి, ప్రయత్న భంగం ఉండకూడదు. ఎప్పుడో కూడా కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించి అదృష్టం కోసం చేసాం. విశ్వాసం ఉండాలి, అలాగే కాన్ఫిడెంట్ ఉండాలి. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించవకండి, ఫస్ట్గా ఆలోచించండి. గెలుస్తా గెలుస్తారు, ఇక రెండో దానికి ఆన్సరే లేదు. అదే నా యొక్క లక్ష్యం అన్నమాట. ఎప్పుడు మూలమ్మగా జోలిపోవద్దు మనం అని శాస్త్రం మాత్రం అపాసన చేయవాలి. మీకు ఇష్టం లేదు వదిలేద్దాం, నమస్కారం. దాని తప్పు కాదు, అయినా అందరూ బాగుండాలి. ఇది నా కాన్సెప్ట్. గ్రహస్థితి తెలుసుకోవాలి. మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం అనేది దాన్ని బట్టి నక్షత్రం లగ్నాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ప్రయత్నిస్తారు లేదనేది కూడా అది కూడా మీ ఇష్టమే. అది కూడా విశ్వాసం ఉంటే ప్రయత్నించండి. అయిపోతే ఏదో అయిపోతున్న ఆస్తి మాత్రం నా దగ్గర రావద్దు అసలు. నేను దానికి అసలు నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, నిర్మోహంగా చెప్పేస్తున్నాను నేను. అలా చేస్తారని విశ్వసిస్తున్నా. ఫైనల్గా తల్లిదండ్రులను సేవించడం మర్చిపోవాలండి. షూర్ సార్. ఇది తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా కూడాను మీరు ఏం చేయాలా సంస్కారంతో మీతో నేర్చండి. ఇలా చేయండి, సర్వులు బాగుండాలనేటువంటి ఏక లక్ష్యంతో చెప్తున్నాను. శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నమస్కారం సార్.